ఈరోజు క్యాబేజీ పచ్చడి చేస్తున్నాము. క్యాబేజీ పచ్చడి చేసే విధానము ఇలా, క్యాబేజీ తరిగి ఉప్పు వేసి దాన్ని కలిపి దాన్ని పిండి అందులో వచ్చే నీళ్ళని ఇగో ఇట్లా పిండాలి. అందులో వచ్చే నీళ్ళని చింతపండు నానబెట్టాలి. తర్వాత ఇందాక క్యాబేజీ ఎట్లా తరిగాము, ఎట్లా పిండితే ఉప్పేసి పిండితే వచ్చిన నీళ్ళల్లో చింతపండు నానబెట్టాను. ఇప్పుడు ఉప్పు ఒక స్పూన్ వేస్తున్నా, ఎందుకంటే ఇందాక క్యాబేజీలో నానబెట్టాను గనక ఒక స్పూన్ వేస్తున్నా. ఒక స్పూన్ కారం వేస్తున్నాను. ఈ మొత్తము కలిపి ఇగో ఒక హాఫ్ స్పూను మెంతి పొడి వేస్తున్నాను. మొత్తము కలిపి ఈ చింతపండు ఉప్పు కారం మెంతిపిండి అన్నీ కలిపి మిక్సీలో వేసి ఈ క్యాబేజీ పచ్చడి చేస్తున్నాము. తిరగమాతకి ఇంగువ ఆవాలు వెయ్యాలి, మినప్పప్పు వెయ్యాలి. ఇలా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వెయ్యాలి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఇది తీసుకొని క్యాబేజీ పచ్చడిలో వెయ్యాలి. చూడండి, ఇలా తిరగమాత వేగింది కదా, కమ్మగా వాసన వస్తుంది. ఇప్పుడు ఇదేం చేస్తానంటే క్యాబేజీ పచ్చడిలో ఇలా వేసేస్తాను. అప్పుడు ఈ స్పూన్ తీసుకొని ఈ తిరగమాత వేసిన క్యాబేజీ పచ్చడిని ఇలా కలిపి తింటే సామిరంగా ఎంత రుచిగా ఉంటుందో. ఇప్పుడు మా మనవరాళ్ళు తినటానికి వేసుకుంటున్నారు. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది పచ్చడి. మీరు ఎవరైనా సరే మా ఇంటికి వస్తే మీ అందరికీ చేసి పెడతాను. కొత్త రకం వంట కదా, అందరికి చాలామందికి తెలియదు, ఒకసారి తెలుసుకోండి. మా మనవరాళ్ళు, మా కొడుకు అందరూ బాగుంది బాగుంది అని చెప్తున్నారు. నార్మల్ ఇదిగో మా శ్రావణ అయితే ఈ రొట్టెలు వేసుకుంటూ తింటుంది.